మూడేళ్ళకోలేస్తుండే. సరే అక్క మీరు బతుకమ్మ ఆడలే, కవిత అమెరికాకి వెళ్ళి వచ్చిందంట. మీకు ఎవరికి బతుకమ్మ తెలియదు, గునుక పువ్వు తెలియదు, తంగేడు పువ్వు తెలియదు. ఆమె అమెరికాకి వెళ్ళి విమానంలోకి వెళ్ళి వచ్చి కిటికీలకి వెళ్ళి కొంచెం గునుక పువ్వు చల్లితే మీ శంభుని పురుగులు శంభుని పల్లిలో గునుక పువ్వు తంగేడు పువ్వు పూసిందని ఇక కవితమ్మ వచ్చి మీతో బతుకమ్మ ఆడిస్తుంది. అవ నువ్వు బతుకమ్మ ఆడలే, మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆడతలేరు. నిజాం నవాబు వసంటోళ్ళు వచ్చి బతుకమ్మలు ఆడిచ్చి ఆడపిల్లలు ఇబ్బంది పెడితే చాటలు చీపిర్లు కారం పొడి బట్టి బగాయించినటువంటి గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. దీనికి వచ్చి మా చెల్లె కవిత బతుకమ్మ ఆడిపించి ఆమె పోయి నిజామాబాద్ లో ఎంపీ అయింది. ఆమె జీతం కూడా 3 లక్షలు. చెల్లెను నిజామాబాద్ లో ఓడగొడితే మా బిడ్డ ఏడుతుంది ఉద్యోగం లేకని తెచ్చి ఎమ్మెల్సీ చేసి నెలకు 3 లక్షలు జీతం ఇచ్చుకున్నాడు. ఎంత జీతము? 3 లక్షలు. సారుకు 5 లక్షలు, కొడుకు 4 లక్షలు, అల్లుడు హరీష్ కి ఇంకో 4 లక్షలు, బతుకమ్మ ఆడితే చెల్లె కవితకి 3 లక్షలు. నలుగురు మింగిరు. మనం అడిగింది ఎంత? ముసలాయనకు 2000, ముసలవకు 2000, అంటే ఇంటికి 4000 అడిగినాం. 4000 అడిగితే లేదు లేదు ఒక్కరికే ఇస్తా అని చెప్పిండు. మరి ఇంటికి ఒకటి అని న్యాయం అయితే మరి నీ ఇంట్లో 4 కొలువులు ఎందుకు తీసుకున్నావు సార్ అని అడగాలి. నీ నియాలోడు వచ్చిండు సటకుని కొడుకు సంతోషరావు, వాడు చెప్పిండంట ముసలోడా ముసలోడా కొడుకు ఉద్యోగం ఇస్తే అల్లునికి ఉద్యోగం ఇస్తే నువ్వో ఉద్యోగం తీసుకుంటేవి చెల్లె ఉద్యోగానికి పోయే మరి పొద్దుగల గోళీలు పగటిల గోళీలు రాత్రి గోళీలు ఎవడిస్తారు రా భాయ్? నేనే కదా ఇచ్చేది. 2 ఇచ్చేకాడ 4 ఇచ్చినా అనుకో పొద్దుగల లేస్తావా? ఆయనతో గుడుక్కుమంటవరా వారి నాకు కూడా ఉద్యోగం ఇవ్వని బెదిరించిండంట సంతగాడు. వాడు బెదిరిస్తే వారికో ఉద్యోగం ఇచ్చిండు ఎంపీ ఉద్యోగం, దాని జీతం 4 లక్షలు. ఎన్ని మింగిరు మొత్తం అందరు కలిసి? 19 లక్షలు మింగిరు. అయ్య 5, కొడుకు 4, అల్లుడు 4, బిడ్డ 3, వెనుక గోళీలు వేసినోడు కూడా 3 మింగిండు ఎంపీ. మన ఇంటికి 2000 ఇద్దరికి ఇవ్వమంటే 100 లెక్కలు చెప్తారు. బంగులు ఉండదా? పింఛన్ కట్టు. ఉద్యోగం ఉందా? పింఛన్ కట్టు. కొడుకు మోటార్ సైకిల్ కొన్నాడా? పింఛన్ కట్టు. ఒక్కసారి ఆలోచించుండ్రి, ఏడికెళ్ళొస్తున్నాయి ఈ పైసలు? కేసీఆర్ ఏమైనా బాబుదలకి వెళ్ళి ఎత్తుండా? హరీష్ రావు ఏమైనా తోడపల్లికి వెళ్ళి ఎత్తుండా? దానికట రాజేందర్ గెలిస్తే పింఛన్ ఆపేస్తారట. ఊకుంటావా చెల్లె ఆపేస్తే?